ఓకేనా? ఓకే సార్. చంద్రబాబు నాయుడికి ఒక పక్క వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది, ఆయన పని కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు కల్లా మిగిలిందల్లా ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి, వెన్నుపోట్లకి, దుర్మార్గాలకి ఇంకా పాప పరిహారం చెల్లించాల్సిన టైం మాత్రమే మిగిలింది. ఈ మధ్యకాలంలో ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కాదు 4వ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటా నోటీస్ అంటే, 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక రెండు చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి, ఒక రెండు చిన్న పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి, సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి 118 కోట్ల రూపాయలు ముడుపులు అందినవి మీకు ఈ మీ అకౌంట్స్లో చూపించలేదు, దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ సర్కిల్ వాళ్ళు నోటీస్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఏదైతే వాళ్ళు గతంలో మనోజ్ వాసుదేవ్ అనే అతన్ని తనిఖీలు చేస్తుంటే, ఆ తనిఖీల్లో భాగంగా ఎవరైతే ఈ మనోజ్ వాసుదేవ్ షాపూర్జీ పల్లోంజీలో ఒక ప్రతినిధిగా పనిచేస్తూ దానికి సంబంధించి లావాదేవీల్లో ఆయన ఉన్న ఈమెయిల్స్ కానీ ఆయన దగ్గరున్న చాట్స్ ద్వారా తీగలాగితే డొంకలాగితే మొత్తం కదిలినట్టుగా వాళ్ళ ఈమెయిల్స్లో చాట్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చాం, ఎలా డబ్బులు ఇచ్చాం అని పూర్తిగా దాదాపు 118 కోట్ల రూపాయలు డబ్బులు తేలితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించి వివరణ అడగడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కంపెనీల ద్వారా డబ్బులు ముట్టాయి, ఏదైతే ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పిఏగా ఉన్న శ్రీనివాస్ ద్వారా పరిచయమై, ఆ శ్రీనివాస్ ఎవరో కాదు 2020లో ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే దాదాపు 2000 కోట్ల రూపాయలు ఆస్తి సమకూర్చున్నాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ధృవీకరించడం జరిగింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ అని ఆయన ద్వారా కలవటం, కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులన్నీ ఇంకో